నమస్కారం అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం అయ్యా మాధవబాబు నీకు ముందే తెలుసా రామ పట్టాభిషేకం ఫోటో చూపిస్తే శ్రీరామచంద్రుని పోసుకోగలనయ్యా నమస్కారం అయ్యా అమ్మాయి గారు వచ్చేస్తున్నారు తమరు కూర్చోండి అయ్యా ఇవన్నీ ఎవరికి వాళ్ళు మాస్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో అలాగే ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు దీన్ని భరతనాట్యం అంటారు నమస్కారం సార్ నమస్తే నేను హాస్పిటల్ అంతా ఏర్పాటు చేశాను ముందు అడ్మిట్ చేయించండి బట్టలు అవి ప్యాక్ చేయించి అవుట్ హౌస్ లో పెట్టించమ్మా కమాన్ బాల్ కమాన్ శివయ్య అమ్మా అన్నీ సరిగ్గా ఉన్నట్టేనా బాత్రూమ్ లో హీటర్ అవి అమ్మా ఈ సామాన్లు కొనగా మిగతా చిల్లరమ్మా కొంచెం అమ్మా ఊళ్ళు మార్చినా డాక్టర్లను మార్చినా నా ఆరోగ్యం బాగుపడుతుందంటారా నీ సంగతి ఎలా ఉన్నా బాలు ఆరోగ్యం కుదురుపడుతుందనే నమ్మకం నాకుంది నమస్కారం అండి నమస్కారం అండి ఏమంటున్నారు రతని గారు మీరు చెప్పారట కదా స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయమని మీ పుణ్యమా అని జబ్బు పేరుతో దానికి భర్త హోదాలో నాకు రాజభోగం అనిపించే యోగం పట్టింది అవేం మాట్లాడు ఇవి పూర్తిగా కోలుకోవాలి అదే నా ప్రార్థన అమ్మా ఇది లోపల పెట్టు డాక్టర్ మూర్తి గారు వస్తున్నారు ఈలోగా నేను ఆయన అసిస్టెంట్ మాట్లాడేస్తాను సంచిలో సిగరెట్ ప్యాకెట్లు ఉండాలి చూడు మరీ వాసన కొడుతోందని అయ్యా సంచి ఉతకడానికి వేశానయ్యా మరి సిగరెట్లు అందులో ఒక తువాల మాత్రమే ఉందయ్యా అది బాగా జీర్ణమైపోయిందని తీసుకున్నానయ్యా చంపారు కదయ్యా అసలు సంధ్యవేళయ్యా అలాంటి మాటలు అనకూడదయ్యా తప్పయ్యా ఇందులో సీసాలు ఇక్కడ ఉందయ్యా అమ్మయ్యా అదైనా జాగ్రత్తగా ఉంచావు కదా రా 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 ఇసురా ఈ తాత వారిదయ్యా ఒక సీసా కొంటే ఒక దువ్వెన ఉచితమయ్యా అసలు నేను తెచ్చిన వస్తువులన్నీ మీరే ఎక్కడో మర్చిపోయి ఉంటారయ్యా ఈ ఇంట్లో రత్నం దొరికినా అమ్మగారికి తెలుస్తుందయ్యా రాయి ముక్క పోయినా అమ్మగారికి తెలుస్తుందయ్యా రామయ్యా శివయ్యయ్యా ఇది చలిదేశం కదా ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు తీర్థం పుచ్చుకుంటారు కదా అవునయ్యా అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా తెలుసయ్యా ఒక తీర్థం మాత్రమే కాదయ్యా తీర్థము పెసరపప్పు ఉదయం శివాలయంలోనయ్యా తీర్థము చక్రపొంగలి సాయంకాలం వైష్ణవాలయంలోనయ్యా అయ్యా అయ్యా ఈ చల్లో తమరిని ఎక్కడికి వెళ్ళవద్దని అమ్మగారు చెప్పారయ్యా వద్దయ్యా 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 అసలు మా వదిన గారిని ఆసుపత్రిలో చేర్పించానయ్యా ఎలా ఉందో ఏమిటో అలాగా అయ్యా అయితే వెళ్ళండి అయ్యా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అయ్యా వద్దయ్యా
వదిన గారికి పళ్ళు కొనుక్కెళ్ళండి అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. డ్రైవర్ కార్ షెడ్ లో పెట్టు. ఏం శివయ్యా, అమ్మాయి గారు పాఠం నేర్చుకోవడం పూర్తయింది? పాఠం సంగతి తెలియదు గానమ్మా, ఎవరో అబ్బాయి గారు వస్తేనమ్మా బయటికి వెళ్ళారమ్మా. అబ్బాయి గారా? అవునమ్మా, కిషోర్ గారి అమ్మా. మరి మాస్టర్ బాబు గారు ఏం చేస్తున్నారు? ఆయన గారు కూడా బయటికి వెళ్ళారు కదమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళనివద్దు, ఏదైనా కావాలంటే నిన్నే తెచ్చిపెట్టమని చెప్పానుగా. చెప్పానమ్మా, కానీ ఏమిటో తీర్థం తీర్థం అన్నారమ్మా, అర్థం కాలేదమ్మా. పాపం ఒట్టి గ్లాస్ అక్కడే వదిలేశారమ్మా, వదిన గారిని చూసొస్తా అని ఆసుపత్రికి వెళ్ళారమ్మా. హాస్పిటల్కి వెళ్తానని చెప్పారా? అవునమ్మా. శివయ్య చిన్నమ్మాయి గారా బాబు? తీసుకురమ్మంటారా బాబు? తిరిగిడదా ఎందుకు బాబు? హాయ్, దిస్ ఇస్ ఈషా జావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.